రాజస్థాన్ లో రాజకీయం హీట్ ఎక్కింది. అన్ని పార్టీలు ఫస్ట్ లిస్ట్ లను ప్రకటించాయి. 33 మందితో కాంగ్రెస్ తొలి జాబితాను విడుదల చేస్తే బీజేపీ 83 మందితో సెకండ్ లిస్ట్ ను ప్రకటించింది. ఈ జాబితాలో మాజీ సీఎం వసుంధర రాజేకు సీటు దక్కింది. అధికార కాంగ్రెస్ 33 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. సిట్టింగ్లకు సీట్లు కేటాయించారు. సీఎం అశోక్ గెహ్లాట్ సర్దార్పుర నుంచి, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ టోంక్ నుంచి బరిలోకి దిగుతున్నారు. స్పీకర్ సిపి జోషి నార్ ద్వారా నుంచి పోటీ చేస్తున్నారు. రాజస్థాన్ లో మొత్తం 200 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా కాంగ్రెస్ ఇంకా మెజారిటీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. సిడబ్ల్యూసీ సమావేశం తర్వాత మరిన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనుంది. ఇక 83 మంది అభ్యర్థులతో బీజేపీ రెండో జాబితాను ప్రకటించింది. మాజీ సీఎం వసుంధర రాజేకు సీటు దక్కింది. ఆమె కంచుకోట జొల్రాపట్నం నుంచి బరిలోకి దిగుతోంది. వసుంధర రాజే జొల్రాపట్నం నుంచి 4 సార్లు గెలిచారు. ఇక మేవాడ్ వీరుడు మహారాణా ప్రతాప్ సింగ్ వారసుడు విశ్వరాజ్ సింగ్ మేవాడ్ ను నాద్ ద్వారా నుంచి బరిలోకి దింపింది. ఇటీవల విశ్వరాజ్ బీజేపీలో చేరారు. అటు ప్రముఖ రాజకీయ నేత బైరాన్ సింగ్ చక్కావా తల్లుడు నర్పత్ సింగ్ రజ్వీకు కూడా తాజా జాబితాలో చోటు దక్కింది. ఇప్పటి వరకు 124 మంది అభ్యర్థులను బీజేపీ ఖరారు చేసింది.